ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్రావు మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2014కి ముందు బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఒక్కొక్కరికి పెన్షన్ 9,000తో పాటు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వ్యత్యాసం లేకుండా హయ్యర్ పెన్షన్ అందరికీ వర్తింపజేయాలని అన్నారు. అనేక నిరసనల మధ్య, అనేక ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. విశాఖపట్నం వెంకటస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజున 100-200 మంది కార్మికులు వెళ్ళి దీన్ని మార్పులు చేయాలని చెప్పి నిరసించడం జరిగింది. అయితే కార్మిక వర్గంలో చీలికలు వల్ల మనతో పాటు ఇదే ఈ పెన్షనర్లు భారతదేశంలో అత్యాధునికమైనటువంటి బిహెచ్ఎల్లు, ఈసీఎల్లు, జిఎంలు దగ్గర నుంచి సాధారణమైన ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే కార్మికుల వరకు కూడా ఇదే పెన్షన్గా ఉంటుంది. దీంట్లో 65 లక్షల మంది ఉన్నారు. దీంట్లో 40 లక్షల మంది 1000 లోపు ఉన్నారు అనేది గమనించాలి. మాది పేదల ప్రభుత్వం, మేము పెన్షన్కి అనుగుణంగా చేస్తామని మీదట ఆ రోజున అనధికార తీర్మానం అనేది కేరళ ఎంపీ డ్రాప్ అవడం జరిగింది. కానీ దత్తాత్రేయ గారు మాత్రం తన ఉద్యోగం ఓడగొట్టుకున్నారు. ఆ రకంగా పెన్షనర్స్ తీవ్రమైన మనోవేదంతో ఈ యొక్క ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులే ఉండాలని, ఆయా పార్టీలు స్థానికులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని అనకాపల్లిలో స్థానిక ప్రజలు దీక్ష చేపట్టారు. స్థానిక ఓటర్ల మనోభావాలు దెబ్బతీయకూడదని, కుల మత జాతి వివక్షతను పక్కన పెట్టి ప్రజల కోసం స్థానిక సమస్యలపై పోరాటం చేసే నాయకులకే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన ఒకరోజు దీక్ష శిబిరాన్ని స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కోరిబిల్లి పరమేష్, కొనతాల హరినాథబాబు, వారధి సురేష్, లక్కీ హరీష్ కుమార్, ఆర్ఎస్ రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎందువల్ల ఇలా అడుగుతున్నారంటే, స్థానికులు కాకుండా వచ్చే వాళ్ళకి ఆ ఏరియా, అక్కడ ప్రజలు, వాళ్ళ తాలూకాల మనుగడలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెలుసుకునేటప్పటికే టైం పట్టేస్తుంది. ఈ లోపల స్థానికంగా ఉన్నవాళ్ళు బయట వాళ్ళతో చేతులు కలిపి స్థానికంగా ఉన్న ప్రజల్ని, ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు చేస్తూ స్థానికులు కాకపోవడం వల్ల ఎవరి తాలూకా విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోకుండా అందరిపై కత్తిపట్టి యుద్ధం చేసే పరిస్థితి ఆ స్థానికులు ఎమ్మెల్యే కాకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో తప్పు. ఎన్నికల ముందు ఎలా ఉన్నా, ఎన్నికల తర్వాత ప్రజలందరూ ఒక్కటన్నా సత్భావంతో కలిగి ఉండాలి. కులమత భేదాలని రాకూడదు. ఉదాహరణకి మా అనకాపల్లిలో 100% జనాభా ఉన్నారు. ఈ 100% జనాభాలో 75% ఎకనంలో ఉన్నారు, టౌన్ అంటారు. కాబట్టి వచ్చే 2019 ఎన్నికల్లో తప్పకుండా స్థానికులకు ఇచ్చేటట్టయితే అంత భయం ఉంటుంది, ప్రజల మీద అభిమానం ఉంటుంది, భక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది, తిడతారేమో భయం ఉంటుంది. కొల్లూరు నుంచి వచ్చేవాడు ఇవాళ ఈ ఊర్లోని, రేపు వచ్చేటప్పుడు ఇంకో ఊర్లో పోతానన్న ధైర్యంతో ఉంటారు. కాబట్టి దాన్ని ఖండించాలని, సీట్లు కల్పించాలని, అసెంబ్లీ సీటు, పార్లమెంట్ సీటు స్థానికులకు ఇవ్వాలని, స్థానిక తరాల ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇవ్వకుండా స్థానికులు చేస్తే ఇక్కడున్న ప్రతి యువత ఉపాధి కల్పిస్తారని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితే కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాడని, ఎక్కడి నుంచో వచ్చినా. ప్రగతిశీల మహిళా సంఘ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతంగా చేయాలని పెందుర్తి ప్రగతిశీల మహిళా సంఘ నాయకురాలు ఇందిర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. సమాజంలో నేటికి మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళల హక్కులపై పోరాటం సాగిస్తామని చెప్పారు. మరోవైపు నగరంలో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మేము 8 మార్చిని ర్యాలీ బహిరంగ సభ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి గాంధీ బొమ్మ వరకు చేసుకుంటున్నామండి. ఇంకా మహిళలకి హక్కులు అనేవి కాలరాస్తున్నాయి. మహిళలకి ఇచ్చిన హక్కులు కూడా ప్రభుత్వం కాలరాస్తుంది. మహిళల మీద ఇంకా దాడులు రోజు రోజుకి కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా చట్టాలని ఉల్లంఘిస్తున్నారు, మహిళా చట్టాలని కాలరాస్తున్నారు. మహిళకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇప్పటికి కూడా సమాజంలో లేదు. ఇప్పటికీ 6 ఏళ్ళ అమ్మాయి నుంచి, 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల ముసలాలి వరకు ఈ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ఈ మార్చ్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సమానత్వం, ఈరోజు మన మహిళా దినోత్సవం వచ్చి 100 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి చులకన ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తారన్నారు, మద్యాన్ని నియంత్రిస్తారన్నారు. కానీ 10,000 మాత్రమే రుణమాఫీ చేశారు. ఎన్నికలు దగ్గరికి రాబోతుండగా హడావుడిగా పసుపు కుంటాల పేరుతో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వడం చెప్పడం జరిగింది. అంటే ఏదో 5,000 10,000 ఇచ్చి మహిళా సాధికారత సాధ్యం కాదు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఉపాధి కావాలి. ఈరోజు పల్లెటూరులతో పాటు పట్టణాల్లో కూడా చదువుకున్న